हाय फ्रेंड्स नमस्ते तेलुसुकुंदामने उद्देश्यंतो ई वीडियो चूस्तुन्नंदुकु धन्यवादालु मरियु ई वीडियोलो टाइमर अय्येलोगा मीकु तेलिसिन आंसर नि ए आर बी आर सी आर डी आंसर नि टाइप चेयंडि नेक्स्ट वेंटने आंसर अनेदि तेलुसुकोंडि तद्वारा मीरु चदिवे दानिकि ఎంతవరకు చదువుతున్నారు లేదన్నది మీకు మీరే కౌంట్ చేసుకోవడం ద్వారా మీరు మరింత ఎక్కువగా బాగా చదవడానికి ప్రయత్నం జరగవచ్చు అనుకోకుండా మన మైండ్ దాన్ని క్యాప్చర్ చేస్తుంది ఎక్కువ మార్కులు తీసుకురావాలి అనేసి అట్లాగే మన బిట్స్ కూడా డైరెక్ట్గా కాకుండా కొన్ని అప్లైడ్గా ఎక్కువ వస్తుంటాయి తద్వారా మనకి బిట్స్ అనేవి చాలా ఎక్కువ అక్షరాలతో కలిగి ఉండడం వల్ల దాని యొక్క సైజు తగ్గిస్తున్నాము చిన్నగా కనిపిస్తున్నాయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు అప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్రీన్ అడ్డంగా తిప్పుకున్నట్లయితే మీకు పెద్దగా కనిపిస్తుంది ఆన్సర్స్ అనేవి చేయాలి అలాగే మనం ఎక్కువగా కంటెంట్ని కవర్ చేసే విధంగా బిట్స్ అనేవి లెంతీగా తయారు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా ఏవైనా మా వీడియోస్లో మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో కానీ లేదా డైరెక్ట్గా కాల్స్ ద్వారా కానీ తెలియజేసినట్లయితే మరి అంత మనం కలిసి ముందుకు పోవచ్చు ఓకే టెస్ట్ 305 చూద్దాం ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా మొదటి 4 రాష్ట్రాలు గుర్తించండి ఏ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర డి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ విస్తీర్ణము 342239 స్క్వేర్ మీటర్స్ చిన్నది వచ్చేసి బావా 3702 స్క్వేర్ కిలోమీటర్లు అలాగే మన ఏపీ ప్లేస్ వచ్చేసి ఇంతకుముందు 4వ ప్లేస్ ఉండేది కానీ విడిపోయింది కాబట్టి మనది ఇప్పుడు 7th ప్లేస్కి వెళ్ళింది అలాగే తెలంగాణ వచ్చేసి 11th ప్లేస్కి వెళ్ళింది అన్నమాట సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా ద్విసభ పద్ధతి మరియు ప్రత్యక్ష ఎన్నికలు ఏ చట్టము ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్ ఏ భారత కౌన్సిల్ చట్టం 1909 ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919 ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1935 ఆప్షన్ డి భారత స్వాతంత్ర చట్టం 1947 ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919 థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయము మరియు తలసర ఆదాయములు మొదటిసారిగా ఎవరు అంచనా వేశారు ఆప్షన్ ఏ దాదాభాయ్ నవరోజీ ఆప్షన్ బి విఆర్ వికేఆర్ రావు అండ్ ఆప్షన్ సి మహలా నోబిస్ ఆప్షన్ డి టిఆర్ గాడ్కిల్ ఆప్షన్ ఏ దాదాభాయ్ నవరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని అంటారు మరియు ప్రావర్టీ ఆఫ్ ఇండియా బుక్ కూడా ఈయన రచించారు ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది బాణిలో సరైన వాటిని ఎంచుకోండి ఆప్షన్ ఏ అనునాదం ఆధారంగా రేడియో టీవీలను ట్యూనింగ్ చేయడం బి అనువాదం ఆధారంగా డిసి మిల్లర్ గాలిలో ధ్వనియాగమనం కనుక్కున్నాడు సి అనునాదం వల్ల వీధిలో బస్సులు లారీలు వెళ్ళేటప్పుడు తలుపులు కిటికీలు కంపించడం ఆప్షన్ డి ఏ బి అండ్ సి ఆప్షన్ డి అన్నీ సరైనవి ఫిఫ్త్ క్వశ్చన్ మెర్క్యూరీ హైడ్రోజన్ యొక్క సంకేతం ఆప్షన్ ఏ హెచ్జి ఆప్షన్ బి ఎం ఆప్షన్ సి ఎండి ఆప్షన్ డి ఎస్జి ఆప్షన్ ఏ హెచ్జి పాదరసం అంటాం కదా అదే ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి ఏ ప్రస్తుత రాజ్యసభ పక్ష నాయకుడు పీయూష్ గోయల్ బి కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లట్ సి
ఒలింపిక్స్లో పాల్గొనే భారత్ బృందాన్ని ఉత్సాహపరిచే పాట షీర్ ఫోర్ ఇండియా డి. దీనికి సంగీతం ఏఆర్ రెహమాన్, గాయని అనన్య బిర్లా. ఆప్షన్ ఈ, ఏబిసిడి. ఆప్షన్ ఈ, ఇవన్నీ సరైనవే. సింధు ప్రజల లిపి ఏంటి? ఆప్షన్ ఏ గ్రీకు లిపి, ఆప్షన్ బి బొమ్మల లిపి, ఆప్షన్ సి కొరోసి లిపి, ఆప్షన్ డి అరామిక్ లిపి. ఆప్షన్ బి బొమ్మల లిపి. ఎయిత్ క్వశ్చన్, వృద్ధులు అని వేటిని అంటారు? ఏ ఓ ఓ, బి ఐ ఔ, సి ఏ డి ఈ టి తి. ఆప్షన్ బి ఐ ఔ. వీటిని ఫ్లుతములు అని కూడా అంటారన్నమాట. మన అక్షరాల్లో సరళములు, పురుషములు, స్థిరములు, దీర్ఘములు, ఊష్మాలు ఇలా ఉంటాయి కదా, అట్లా ఇవి ఫ్లుతములు అయ్యవు లేదా వృద్ధులు అని కూడా అంటారన్నమాట. నైన్త్ క్వశ్చన్, గుండె సంబంధిత వ్యాధిని నయం చేసే నిపుణులని ఏమంటారు? ఆప్షన్ ఏ కార్డియాలజిస్ట్, ఆప్షన్ బి గైనకాలజిస్ట్, ఆప్షన్ సి ఆప్తమాలజిస్ట్, ఆప్షన్ డి న్యూరాలజిస్ట్. ఆప్షన్ ఏ కార్డియాలజిస్ట్. బి గైనకాలజిస్ట్ అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలు, ఆప్తమాలజిస్ట్ అంటే కంటికి సంబంధించి, న్యూరాలజిస్ట్ అంటే నరాల సంబంధించి. టెన్త్ బిట్, చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ట్రైట్. ఏ కామన్ ప్లేస్, బి క్లవర్, సి బ్రీఫ్, డి ఇంపుడెంట్. ఆప్షన్ ఏ కామన్ ప్లేస్. 11th బిట్, ఒక క్రమ బహుపుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం 150 డిగ్రీలు అయితే ఆ బహుపుజి భుజాల సంఖ్య. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 13, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 10. ఆప్షన్ సి 12. 12th క్వశ్చన్, 213, 36, 412, 49, 611, 64, 131 నెక్స్ట్ నెంబర్. ఆప్షన్ బి 25. భారతరత్న అవార్డును మొదటగా ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1961, ఆప్షన్ డి 1980. ఆప్షన్ బి 1954. థ్యాంక్ యూ.